हेलो फ्रेंड्स, ये चूसारा सो मन मोकल पेंच कॉलंटे अन्नी सीड्स कोनी तीस रावल्स नावस्रम आयते लेदंडी इकड़ायते शूडंडी नेनु कैरेट्स यूज चेसुकुन्ना तर्वाता वाटनी इतला वन वीक अट्ला वाटर लो पेट्टाननमाट सो रोजू वाटरिंग चेसेदान्नी అంటే కొంచెం ఈ అడుగు తడిచేంత వరకు నీళ్లు పోసానన్నమాట. సో ఇవేంటంటే ఆ వాటర్ని పీల్చుకొని ఇట్లా గ్రో అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చక్కగా గ్రో అవుతాయి ఇప్పుడు. సో అలానే ఆనియన్స్ కూడా అండి, ఇక్కడ చూడండి ఆనియన్ వెనక రూట్స్ వచ్చాయి చూసారా. సో ఇది కూడా మనం పెట్టుకుంటే మనకి బల్బ్స్ అనేవి తయారవుతాయి. ఇంకా ఆనియన్స్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్ లేదా ఆనియన్స్ అయినా మనం పెంచుకోవచ్చు అన్నమాట. సో మనం ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు మొత్తంగా కట్ చేయకూడదు. సో చూడండి ఇక్కడ కొంచెం ఉంచాను నేను లాస్ట్ టిప్, ఇంకా కొంచెం కండ కూడా ఉండేలాగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తే బీట్రూట్కి లీవ్స్ కూడా వచ్చాయి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో. సో దీన్ని వీటిని మనం మొక్క పెట్టుకుంటే చక్కగా వస్తాయి. అయితే ఈ రూట్స్ వల్ల ఏంటంటే మనం ఒక 3 to 4 months వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అదనమాట. మామూలుగా వెజిటబుల్స్ అయితే మనకి 1.5 months 45 days నుంచి మనకి క్రాప్ అనేది చూస్తూ ఉంటాం కదా. కానీ ఈ రూట్స్ ఎంత డెవలప్ అయ్యాయి ఏంటి అనేది మనకి ఎప్పుడు మిస్టరీ అన్నమాట. సో ఇవి నేను కిచెన్లో నుంచి తెచ్చినవి అండ్ బీట్రూట్ విత్తనాలు కూడా వేసాము. అలా కూడా పెంచుకోవచ్చు అండ్ ఇట్లా మనం కిచెన్లో వచ్చిన వేస్ట్ నుంచి ప్రతిదీ పడేయకుండా ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే వీటిని ఈరోజు మనం రిపోర్ట్ చేసుకుందామండి. అండి ఇదేంటంటే పారాషూట్ డబ్బా అన్నమాట. సో దీన్ని హాఫ్ కట్ చేశాను. మనకి ఇక్కడ రూట్స్ వచ్చాయి చూసారా ఆనియన్కి. ఈ ఆనియన్ ఇందులో పెట్టేస్తాను ప్రస్తుతానికి, తర్వాత బాగా వచ్చిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కవర్ అవ్వకపోయినా ఇలా రూట్స్ సెట్ అయ్యే విధంగా పెట్టుకుంటే మనకి చక్కగా పైనుంచి బల్బ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇందులో గోంగూర ఇది కూడా చూడండి, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్లో గోంగూర మొక్కలు వచ్చాయి. సో అందులోనే ఉండిద్దాము అండి. ఇది క్యారెట్ విత్తనం అండి, ఒకటి వచ్చింది అది కూడా అందులోనే ఉండిద్దాం అండి. ఇప్పుడు మనకైతే మట్టి కావాలి, నా దగ్గర అయితే మట్టి లేదండి. సో ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అండ్ తీసుకొని మళ్ళీ అదే మట్టిని యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ తీసుకొని ఇది చూసారు కదా, ఇంట్లో వేస్ట్గా కంటైనర్ ఒకటి ఉంది. సో ఈ కంటైనర్లో కొన్ని పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఈ కంటైనర్ ఫిల్ చేసేస్తాను. మిడిల్లో పెద్దది వేసుకున్నాను. సో ఈ చుట్టూ కూడా చిన్న చిన్నవి వేసాను. మిడిల్ది కవర్ చేసేలాగా ఇలా ఒక పెంకు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక పెంకు పెట్టుకొని డ్రైన్ హోల్ మూసుకుపోకుండా ఉంటే చాలన్నమాట. కిచెన్ కంపోస్ట్ అండి చూడండి, ఆకులు అన్నీ ఉన్నాయి, ఉల్లిపాయ తొక్కలు. సో ఇవి అడుగు వెళ్ళేలాగా వేసుకుందాం. దీంట్లో మళ్ళీ ఎప్పటికప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఫిల్ చేసుకుంటూ ఉంటే ఈ ఇందులో ఉన్న మొక్కకు కూడా బలం తగ్గకుండా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. మీకు ప్రీవియస్గా కూడా ఒక వీడియో పెట్టాను అందులో మట్టి. సో నేను మట్టిని ఇలా డెవలప్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇందులో మనం అన్నీ కుల్లటి మజ్జిగ అన్నీ వేస్తాం కాబట్టి అన్ని మైక్రోబ్స్ కూడా చక్కగా ఉంటాయి. సో మనం ఇచ్చే ప్రతి ఒక్కటి నేను ఈ కిచెన్ వేస్ట్ మీద కూడా వేస్తూ ఉంటాను. సో ఏది వేస్ట్ పోకుండా ఈ విధంగా మనం కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చక్కగా సెట్ అయిపోతుంది చూడండి. అందులో ఎగ్ షెల్స్,
ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. మట్టి కూడా చూడండి ఎంత గుల్లగా ఉందో. చూసారు కదా ఈ విధంగా ఫిల్ చేసుకుంటే. సో దీంట్లో మనం ఇంకా అడిషనల్గా న్యూట్రియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ మట్టే సరిపోతుంది అనమాట. సో దీంట్లో మనం ఒక టమాటో మొక్క పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా చక్కగా పెరుగుతుంది. అండ్ ఇందులో మనం ఇదండి క్యారెట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఇది పెట్టేస్తాను. సో పైది ఉండేలాగా ఉంచేసి చుట్టూ మట్టి పైన ఆకులు ఒక్కటి కనిపించేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ఒక్క క్యారెట్కి బలం సరిపోతుందండి, ఇది చక్కగా పెరుగుతుంది. నేను మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఇవి కూడా వేరే కంటైనర్స్లో పెట్టి చూపిస్తాను మీకు. బాటిల్స్ అనమాట ఇవి, నేను కంపోస్టింగ్కి యూజ్ చేసే వాటర్ బాటిల్స్. సో ఇవి రైనీ సీజన్లో మంచిగా ఉపయోగపడతాయండి మనకి. ప్రస్తుతానికి నేను కంపోస్టింగ్ అనేది ఇక్కడే చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి, ఇది నేను డైరెక్ట్ మొక్కలో ఏదో ఒక మొక్కలో పెట్టేస్తాను కాబట్టి దీనికి నేను అడుగున ఏమీ వేయట్లేదు, ఎందుకంటే రూట్స్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి కదా అందు గురించి. సో ఏమి వేయకుండానే ఇందులో మనం ఈ కంపోస్ట్ ఫిల్ చేసేసుకుందాం. మంచి అసలు ఇది కదుపుతుంటేనే మంచి మట్టి తడిసిన వాసన ఉంటుంది కదా, అట్లా వస్తుంది అన్నమాట వాసన. సో ఈ పుల్లలు కూడా చక్కగా కంపోస్ట్ అయిపోతాయి. చూసారు కదా ఇప్పుడు దీంట్లో కూడా ఒక క్యారెట్ పెట్టుకున్నామండి. సో ఇదిగోండి ఇది బలంగా ఉంది అందుకని ఇది పెడుతున్నాను. జస్ట్ అలా పెట్టేసి దానిపైన మట్టి వేసేసి చూడండి ఈ మొక్క కొంచెం కనిపించేలాగా పెట్టుకుంటే మనకి చక్కగా ఆకులు పైకి వస్తాయి. అండ్ అడుగు నేను హోల్కి డ్రైన్ హోల్కి ఏం పెట్టలేదు, ఎందుకంటే రూట్స్ కిందకి వెళ్ళిపోతాయి కదా అందు గురించి. సో ఈ వాటర్ బాటిల్స్ని చక్కగా మనం రీయూస్ చేసుకోవచ్చండి. అయితే ఇదంతా కంపోస్టే కాబట్టి ఈ బలం సరిపోతుందని అనుకుంటున్నాను. చూద్దాం అసలు ఎలా వస్తాయో, ఇది ఒక ఎక్స్పెరిమెంటే మనం చేసేది, ఎందుకంటే క్యారెట్కి రూట్స్ కదా, చూద్దాం. అయినా చూడండి ఇక్కడ నేను, సో ఇక్కడ అన్నీ వాటర్ బాటిల్సే యూజ్ చేశాను అనమాట. అండ్ ఇది కొంచెం పెద్ద సైజ్ కంటైనర్, చూద్దాం అసలు వీటిలో ఎలా వస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే ఈ క్యారెట్స్ బీట్రూట్స్ ఏంటంటే టైం టేకింగ్, ఒక 3 to 4 months పైనే పడతాయి కాబట్టి అందుకని నేను ఈ బాటిల్స్ అనేవి వేయించుకున్నాను. అండ్ ఈ బాటిల్స్లో కూడా నేను ఆల్మోస్ట్ అంతా కిచెన్ వేస్టేజే, మట్టి కూడా చూడండి ఎంత గుల్లగా ఉందో. సో కిచెన్ వేస్టేజే నింపాను కాబట్టి ఇది బలం కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది నేను డైరెక్ట్ మొక్క లోపల పాదిలో ఒక్కొక్క బాటిల్ ఒక దాంట్లో పెట్టేస్తాను, ఎందుకంటే రూట్స్ అనేవి కింద నుంచి ఆ సాయిల్లో ఉన్న బలం కూడా తీసుకుంటాయి కదా. సో ఆల్మోస్ట్ అంతా వెళ్ళవని అనుకుంటున్నాను, అయినా కానీ అసలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. అండ్ ఇంకా ఇవి ఉన్నాయండి, వీటికి కంటైనర్స్ చూసి పెడతాను. ఇప్పటికే చీకటి అయిపోయింది అండ్
సో ఇట్లా వేస్ట్ బాటిల్స్ పడేయకుండా ఇలా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.